సాభాస గింత జోష్ ఉంటది అనుకోలేదు నేను అర్ధజన్ పట్టుకో ఇటు అలాగా ఏం జోష్ ఉందన్న అలాగా అందరు రెండు చేతులున్నాయి అక్క ఉన్నాయి కదా అందరికి ఉన్నాయి కదా రెండు చేతులు ఎత్తరా అవుతారా ఉన్నోళ్ళు ఎత్తారా నేను ఎవరు ఎత్తారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఆలస్యమైంది ఆగే 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 అన్న ఆగే అందరికీ నమస్కారం ఆడియో ఓకే కదా నేటి కార్యక్రమ సభాధ్యక్షులు తన మధ్యలో పాట తొందర ముగిస్తారు ఇంకా దూరం పోలేవాటి ఏదో ఒక కొన్ని తెలిసిన విషయాలు మా అన్నలకు మా అక్కలకు మా చెల్లెలకు మా తమ్ములకు చెప్దామని చెప్పి టీఆర్ఎస్ లో గడగారని చెప్పాలి కదా చెప్పాలి లేదా చెప్పాలి కదా అక్కలు చెప్పాలి కదా అట్లా అక్కలు అవుతుందా కేసీఆర్ దొరికి కొరికి కొరికి అవ్వదంటారా పనులు ఉన్నాయి అందరికీ పొటపొటపొట పనులు కొరకాలి కొడతారు కదా పొటపొటపొట పనులు కొడితే మీ పండ్ల కొరుకుడు సౌడుకు కేసీఆర్ చోరికలు రక్తం కాదు గట్ట కూడా గట్టిగారు భారత్ మాతాకి భారత్ మాతాకి నేటి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరు జిల్లా అధ్యక్షులు రామచంద్రరెడ్డి గారు మీ అందరి మా అందరి ప్రియతమ నేత భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి డికే అరుణక్క గారు మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో పోటీ చేసినటువంటి మా సుధక మా అందరి స్ఫూర్తి ప్రదాతైనటువంటి బంగారు లక్ష్మణ్ గారి కూతురు బంగారు శృతి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రేమేంద్ర రెడ్డి గారు ఈ యాత్ర ప్రముఖ మమ్మల్ని ముందుండి నడిపించే మా అన్న మా మనోహర్ రెడ్డి గారు రాష్ట్ర కార్యక సభలు కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు యాదగిరి రెడ్డి గారు మండల అధ్యక్షులు జగదీష్ గారు బూత్ అధ్యక్షులు సత్యరెడ్డి గారు గోపాల్ గారు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ పరశురామ్ గారు రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు అఫ్సర్ పాస గారు రాష్ట్ర కార్యక్రమ సభ్యులు కృష్ణారెడ్డి గారు అదే సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు చెట్టు కింద అయ్యప్పరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరి డికే సిగ్నారెడ్డి గారు దగ్గర అశోక్ గారు వెంకటేశ్వరరెడ్డి గారు అబ్దుల్లా గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి కింద ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారులకు మండల పదాధికారులకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి షాబాజ్ గ్రామ ప్రజలకు అక్కలకు తమ్ములకు అన్నలకు చెల్లెలకు అందరూ కూడా శిరస్వశి దండాలు పెడుతున్నాక పోయినసారి యాత్ర చేశాడు పోయినసారి 38 రోజుల పాటు తిరిగిన ఎండలు తిరిగినా వానలు తిరిగినా తిరిగినాక ఎందుకు తిరుగుతున్నాం యాత్ర అంటే ప్రజల కష్టాల్లో ఉన్నారు ఈ కష్టాల్లో ప్రజలు బాధలు తెలుసుకుందాం వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారని చెప్పి తెలుసుకుందామని చెప్పి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాత మీ అందరి ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతుంది కాబట్టి మీ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి తపనతో వచ్చినాక మొదటిసారి ప్రజా సంగ్రామ యాత్ర చేసిన తర్వాత చాలా ప్రాంతాల్లో తిరిగినప్పుడు చాలా మంది అక్కలు చెల్లెలు తమ్ములు ఒక చెల్లెకి కలిసిన పోతు పోతుంటే ఆ చెల్లె మొత్తం చేతికి మట్టి అంటేది నేను పోయాలి ఆ చెల్లెను ఏం జరుగుకున్నావన్నా ఏం జరుగుకున్నా ఎంబీఏ చేస్తా అన్నది నేను డిప్లొమా చేస్తా అన్నది ఒక చెల్లె ఇంకో ఒక చెల్లె అగ్రికల్చర్ చేస్తా అన్నది ఏం చేస్తున్నంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చే గ్రామీణ ఉపాధి హామీ కూలీ పని చేసుకుంటారు ఆ చేతికి మట్టి కూడా నడిపడ్డది అన్నా నీ చెల్లెనో నీ అక్కనో ఇట్లా మట్టి అంటుకుంటా నువ్వు ఒప్పుకుంటావా అన్న నీ చెల్లెనో నీ అక్కనో మట్టి పని చేసి కష్టపడి మట్టి పని చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అన్న కానీ నా బతుకు చూడు నా అమ్మను నా నాన్నని చాలడానికి ఇలా కష్టపడి చదువుకున్నా కూడా ఈ కేసీఆర్ ఉద్యోగస్తుని ఇవ్వకపోవడం వల్ల ఇలా కూలి పని చేసుకొని మట్టిలో పని చేస్తున్నా నాకు బాధ అనిపించింది అక్క అందుకే తీసుకుపోయి చదివిస్తా ఏమైతే చెల్లె అంటే నేను ఆర్మీ ఆఫీసర్ అయితా అన్నది ఆర్మీ ఆఫీసర్ అయితా అంటే తీసుకుపోయి చదివించిన అన్ని చూసా చూసాక తమ్ముడు వచ్చిండు నా కాల్ ఫ్రాక్చర్ అయిందన్న నా కాల్ ఫ్రాక్చర్ అయితే ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే కనీస సౌకర్యాలు కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే 8 లక్షల రూపాయలు అయితే అన్నారు
నాది పేరున కుటుంబం కాలు ఇన్ఫెక్షన్ అవుతుంది, కాలు కొట్టేస్తాడు, నేను ఎట్లా బతకాలన్నా అని చెప్పినాడు. తమ్మి నేనే ఆపరేషన్ చేస్తాను. ఈ రెండు సంఘటనలు చూసాక పేదల బాధలు తెలుసుకున్నాం. ఎస్, మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేద ప్రజలందరికీ, లబ్ధిదారులందరూ కూడా, అర్హులైన పేద ప్రజలందరూ కూడా ఉచితంగా విద్య అందిస్తాం, ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి, ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేసినాం. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఐదో రోజు అన్నయ్యాల, ఐదో రోజు ఈ రోజు ఎండలు తిరుగుతున్నాం, అన్ని సమస్యలు తెలుసుకుంటున్నాం, అందరినీ కలుస్తున్నాం. ఎన్నికల్లో ఇవ్వక ఎన్నికల్లో ఇవ్వన్నా ఈసారి, ఇంకా రెండు సంవత్సరానికి ఎన్నికల్లో ఓట్ల కోసం రాలేదేం, సీట్ల కోసం రాలే. ఇలా మీ సమస్యలు తెలుసుకుందాం వచ్చినాం, మీ బాధలు విందాం వచ్చినాం. ఇలా విందామని మేమొస్తే కొంతమంది మా మీద దాడులు చేస్తున్నారు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడే మనోహర్ గారు చెప్పారు, రాత్రి మేమక్కడ గుడారాలు వేసుకుని రాత్రి ఇక్కడ వండుకుందామని చెప్పి, ఇలా మేమంట గుడిసెలే గుడారాలు వేసుకుంటే టీఆర్ఎస్ పార్టీ పోయి బ్లేడ్లు పట్టి కత్తులు పట్టి కోసి గుడారాలు ఓడేసినాక, మధ్యాహ్నం తిందామని మేము పోతుంటే మా కార్యకర్త మీద రాళ్ళ దాడి చేసిరు, రాళ్ళ దాడి చేసి రక్తం గారితని కొట్టినాక మా కార్యకర్తలని. అలా ఏం పాపం చేస్తామన్నా మేము, ఏ తప్పు చేస్తామన్నా మేము, ఈ పేదల కోసం కొట్లాడుతున్నాం, పేదల కష్టాలు తెచ్చుకొని పేదల సమస్యలు పరిష్కరించడానికి కొట్లాడుతున్నాం. అరే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను కేసీఆర్, ఎందుకు రుణమాఫీ చేస్తలేమంటే మా కార్యకర్తలు కాళ్ళు చేతులు పోలీసుల ద్వారా విడగొట్టి జైల్లో పంపిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమంటే సాక్షాత్తు నన్నే మూడు రోజుల పాటు నా గల్లబట్టి గుంజుకపై నా మీద దాడి చేసి మూడు రోజుల పాటు నన్ను జైల్లో పెట్టినా నన్ను. ఉద్యోగులకు నా తమ్ములకు అందరకు ఉద్యోగులు కేసీఆర్ చెప్పి ఆందోళన చేస్తే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నెల రోజుల పాటు జైల్లో పెట్టినన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే పేదలకు ఇల్లు పట్టాలి కేసీఆర్, వ్యవసాయం పట్టాలి, పేదోడు ఎట్లా బతకాలని చెప్పి మేము ప్రశ్నిస్తే పేదల కోసం గుర్రం కొడితే మా కార్యకర్తలను కాళ్ళు చేతులు విరగొడికి తలకాలు బలగొట్టి రాళ్లదాడి చేస్తే దాదాపు 10 మంది 15 మంది కార్యకర్తలు నెల రోజుల పాటు హాస్పిటల్లో బతికినాక 30 మందిని 38 రోజుల పాటు జైల్లో పెట్టిరన్న మా కార్యకర్తలను. ఏం పాపం చేస్తామన్నా, ఏం తప్పు చేస్తామన్నా, పేదల సమస్యల కోసం నేను అడగలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అడుగుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చు, పేదలకు ఏం చెప్పిన వాళ్ళు నెరవేర్చు. అరే ఇక్కడ ఇసాబాద్ గ్రామంలో ఈ మండలంలో కనీసము కళాశాల ఏర్పాటు చేసే దమ్ము లేని నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. కనీసము వైద్యం చేసుకుందామంటే కనీసము హాస్పిటల్ లేదన్నా మీకు. ఏమన్నాడు కేసీఆర్? 100 పడకల ఆసుపత్రి కడతా, పేదలకు వైద్యం చేస్తానడు. ఏమైందన్నా ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో వైద్యం కోసము చికిత్స చేసుకోవాలంటే ఇలా పక్క రాష్ట్రం పోయి వైద్యం చేసుకునే పరిస్థితి వచ్చిందన్న. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమన్నా, పక్క రాష్ట్రం పోయిన అవసరం అక్కమనం చూసి, అరే మీరు పోటీ కాదు మీరు తోపగాలి కదా, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కదా, మీ తెలంగాణ రాష్ట్రంలో వైద్యం చేసుకునే దమ్ము మీకు లేదా, వైద్యం మీ రాష్ట్రంలో చేసుకోరా, మా రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తే తల తీసుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలకు వచ్చిందన్న. నీళ్ళొచ్చినాయి అన్న మీకు, ఎక్కడ వేణ కూడా ఉన్నట్టు తిరుగుతున్న ఆర్డీఎస్ సమస్య, ఇక్కడ నీళ్ల సమస్య, అక్కడ నీళ్ల సమస్య. ఈ నీళ్ల సమస్య గురించి నేను మాట్లాడితే పచ్చగా ఉన్న సాపా గ్రామంలో, పచ్చగున్న పావగుర్లో బండి సంజయ్ పోయి చిచ్చు పడుతున్న పచ్చగుందా అన్న మీ, ఈ పచ్చగుందా అన్న మీకు, వ్యవసాయ నీళ్ళు వస్తున్నాయన్నా చెప్పుడన్నా ఒక్కసారి, పచ్చగుందా పాలమూరు, ఇలా పచ్చగున్న పాలమూరులో నేనడా చిచ్చు పడుతున్నట ఎడారిగా పోతుందన్న. నేను కరీంనగర్ రాజాబాద్ వరంగల్ వరంగా జిల్లా తిరుగుతుంటే అదే కరువు అనుకున్నా, కానీ ఇక్కడ కరువు చూసి నా గుండె తక్కువంటుందన్న, బాధ తక్కువలేకపోతున్నా. నేను రాజకీయ ఉపన్యాసం చేస్తలేనన్న, ఇలా ఈ ప్రాంత ప్రజల బాధలు చూసి నాకే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఏం కోసపడుతున్నా, ఎడారి మొత్తం ఎడారి వచ్చిందన్న ఈ పాలమూరులో. అంతకుముందు తెలంగాణ మొత్తం ఎడవలం, పాలమూరులో వరసలు వరసలు పోతున్నట, పాలమూరులో తినడానికి తిండి లేదట, వ్యవసాయం చేసుకున్నట, నీళ్ళు లేవట అని చెప్పి ఇన్ని రోజులు చెప్తే ఏదో అనుకున్నప్ప, ఈ రోజు కళ్ళార చూసిన తర్వాత ఈరోజు కళ్ళార
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సిందే. ఈ పాలమూరు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, ఈ పాలమూరు పచ్చబడాలంటే, ఈ పాలమూరు ప్రజల జీవితంలో వెలుగు నింపాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అని చెప్పి ఇప్పుడు నిన్నెక్కురమాక ఎట్టి బస్సులు ఎట్టి బస్సులో వెళ్ళిపోతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గనీల రాజ్యం పోవాలి, గనీల రాజ్యంపై గరీబుల రాజ్యం రావాలి. గరీబుల రాజ్యం రావాలంటే కేసీఆర్ గనీలను బొత్తలు కొట్టాలి. దేనికోసం మాక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా డబుల్ పెట్రోల్ తెలంగాణ రాష్ట్రానికి 140,000 ఇన్నడిచ్చింది, 140,000 ఇన్నడు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిలువ నీడలేని పేదలకు ఇండ్లు కట్టించుకుని మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే కేసీఆర్ ఒక్కరికి ఇయ్యలే. మీ సాబాల్ గ్రామంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చిడో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఎంతమందికి నిలువ నీడలేని పేదలకు ఇల్లు ఇచ్చిడో అర్థం చేసుకోండి. 140,000 ఇల్లు మోడీ గారు ఇచ్చారు, 140,000 ఇల్లు మోడీ గారు ఇస్తే ఒక్క ఇల్లు మీ మండలానికి రాలే, ఒక్క ఇల్లు పేదల గ్రామంలో పేదలకు రాలే. ఎందుకే కేసీఆర్ అంటే ఇచ్చిన అంటున్నాడు, ఇచ్చిన లీస్ట్ ఈ నాకు అన్నా. ఈ 140,000 కాకుండా ఇంకా అదనంగా 200,000 ఇళ్లను నేను శాంక్షన్ చేస్తా, మా మోడీ గారితో మాట్లాడి నేను శాంక్షన్ చేస్తా అంటే ఇంతవరకు ఇళ్ళ జాబితా ఇస్తున్నాడన్నా. ఇల్లు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మీకొచ్చే బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రూపాయికి కిలోకు రూపాయి మీరు అంటారు, కిలోకు రూపాయి కేసీఆర్ అంటారు. 2 రూపాయలకు బియ్యం ప్రపంచంలో ఎక్కడ దొరకలేక ఇలా 30 రూపాయలు ఎలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పువ్వు గుర్తు ప్రభుత్వం ఇస్తే రేషన్ షాప్ దగ్గర కేసీఆర్ సార్ ఫోటోలు పెట్టుకుంటున్నాడు. ఇలా కోవిడ్ వల్ల మీరు ఇబ్బంది పడుతుందని చెప్పి 6 నెలల పాటు అదనంగా మీకు ఉచితంగా బియ్యం ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. బియ్యం ఇస్తున్న మనిషి మన నరేంద్ర మోడీ గారు. పువ్వు గుర్తు బియ్యం ఇస్తే కారు గుర్తులు ఫోటోలు పెట్టుకుంటున్నారు. మీరందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, వ్యాక్సిన్ తీసుకున్నారా అక్క మీరందరూ వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇలా మోడీ గారు ఇచ్చే వ్యాక్సిన్ తీసుకోకుంటే ఇలా మాస్కులు పెట్టి తిరగడం కోవిడ్ అప్పుడు ఏమైందో మనకు తెలుసు, కోవిడ్ అప్పుడు మనకి ఏమైందో తెలుసు. ఇలా తల్లి చచ్చిపోతే తండ్రి పోలే, తండ్రి చచ్చిపోతే బిడ్డ పోయే పరిస్థితి లేదు, బిడ్డ చచ్చిపోతే కొడుకు చూసే పరిస్థితి లేదు. అనాథ శవాలుగా మారిన వల్ల చచ్చిపోతే ఎవరు చూసే పరిస్థితి లేదు. ఈ గ్రామంలో ఒక్కరికి కోవిడ్ వస్తే కనీసం మన ఇంటి దరిదాపులు పోలే, అనేక మంది ప్రాణాలు కోపారు. ఇలా నీ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే, ఒక్క ఇంజెక్షన్ తీసుకోవాలంటే 800 రూపాయలు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఇంజెక్షన్ తీసుకోకుండా చచ్చిపోతారు, చచ్చిపోతారు అని తెలంగాణ రాష్ట్రంలో పేదలు 800 రూపాయలు చెల్లించే స్థితిలో లేరని చెప్పి ఇలా మీకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా కేసీఆర్ ఒక్కసారని చెప్పిండి అక్క, మీరు వ్యాక్సిన్ తీసుకోమని ఒక్కరికైనా చెప్పిండి అక్క. కేసీఆర్ తీసుకునే వ్యాక్సిన్ ఇది కాదక్క, కేసీఆర్ వ్యాక్సిన్ వేరే ఉంది. ఆయన ఉన్నాయన్న కేసీఆర్ షాప్ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా కేసీఆర్ షాపులు? అబ్బో హాస్పిటల్ ఉండయి, కాలేజీలు ఉండయి, ఏమిటి కేసీఆర్ షాపులు మాత్రం పక్కా ఉంటాయి. దాని గురించి ఉండమంటే సార్ కోపం వస్తుంది, రాత్రి బీపీ పెడితే తెల్లారి మన సంగతి చెప్తారు అవునా కదా. ఇలా వ్యాక్సిన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇలా పది బాత్రూములు కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందక్క, ఈ గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పైసా కూడా కేసీఆర్ ఇయ్యలే. ఇవాళ అంటున్నాట కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఏమిచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా, నువ్వు ఏమిచ్చినవో ఈ చోరుస్తాక చెప్పు రా కేసీఆర్. నువ్వు పాదయాత్ర చేస్తాంటే నేను వద్దనులే, నువ్వు పాదయాత్ర చేస్తాంటే మా పార్టీ వద్దనులే. చెయ్యి పదయాత్ర, నువ్వు ఏం సాధించినావు, ఏం ఘనకారం చేస్తావో, ఏం బీక్కినావో, ఏం పొడిచావో చెప్పడానికి తిరుగు గల్లి గల్లి తిరుగు. నేను ఎదురుతున్నా నా నరేంద్ర మోడీ ప్రభుత్వం, నా నరేంద్ర మోడీ ప్రభుత్వం, నా పువ్వు గుర్తు ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ సాబర్ గ్రామ ప్రజలకు ఏమిచ్చిందో చెప్పడానికి బరాబర్ తిరుగుతా.